ఎస్సీల వర్గీకరణకు సంబంధించి గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా తీర్పును కూడా వెలువరించింది. నిజానికి కొన్ని దశాబ్దాలుగా మందకృష్ణ గారు చేస్తున్న ఒంటరి పోరాటానికి లేదా అందరినీ కలుపుకొని పోయే పోరాటానికి మద్దతు లభించినట్లుగా చెప్పుకోవచ్చు. 7 సభ్యులు గల ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించింది. మరి ఇప్పుడు ఈ వెసులుబాటు ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న వర్గీకరణ పోరాటం పూర్తి అయిపోయినట్లేనా? మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోనున్నాయా? మరి మందకృష్ణ గారు ఈ విషయంలో ఏం స్పందిస్తున్నారు? వారికి సంబంధించిన ప్రతినిధి అధ్యక్షులు మంద కుమార్ మాదిగ మనతో ఉన్నారు. వారితో అడిగి తెలుసుకుందాం. కుమార్ గారు, ముందుగా అభినందనలు. దీని గురించి మందకృష్ణ గారు కానీ మీరు కానీ శ్రేణులు ఎట్లా స్పందిస్తున్నాయి? ఈరోజు ఎస్సీల వర్గీకరణ పైన సుప్రీంకోర్టులో ధర్మాసనం 7 జడ్జీలు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పులో 6 జడ్జీలు ఏకగ్రీవంగా వర్గీకరణ సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు. ఆ తీర్పు కూడా ఈ తీర్పును ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు అమలు చేసుకోండి అని చెప్పి తీర్పు ఇచ్చారు. అయితే వర్గీకరణ విషయంలో ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఇతర దక్షిణ భారతదేశానికి సంబంధించిన రాష్ట్రాల్లో కానీ ఎస్సీల వర్గీకరణకు సమర్థిస్తూనే అన్ని పార్టీలు మాకు మద్దతు తెలిపినాయి. అంటే ఇప్పుడు ఈ తీర్పును ఇక్కడున్న అధికారంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా స్వాగతిస్తాయని చెప్పి మేము అభిప్రాయపడుతుంది. ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు వారు ఎస్సీల వర్గీకరణ చేసి పెట్టాడు. గతంలో చేసాడు. 2000 సంవత్సరంలో వర్గీకరణ జరిగింది. 2000 నుండి 2004 వరకు జీవో అమలైంది. అప్పుడే మాకు 22,000 ఉద్యోగాలు మాదిగ పిల్లలకు వచ్చినాయి, చదువుకునే పిల్లలకు. అంటే ఆయన ఆల్రెడీ మొన్న మేము మొన్నటి ఎలక్షన్లో కూడా మేము మద్దతు తెలిపాము. నాకు ఖచ్చితంగా వర్గీకరణ ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేస్తాడని చెప్పి మేము. ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ గారి పోరాటమా, లేకపోతే ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఏం చెప్తున్నారంటే దామోదర రాజనరసింహ గారిని ప్రత్యేకంగా ఒక ప్రతినిధిగా నియమించి ఈ కోర్టుకు సంబంధించిన కార్యకలాపాలు కూడా పర్యవేక్షించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చిత్తశుద్ధితో ఉందని వాళ్ళకి సంబంధించిన అంటే కడియం శ్రీహరి గారితో పాటు చాలామంది చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎస్సీల వర్గీకరణ అంశం పైన తెగించి పోరాటం చేసి సుదీర్ఘంగా పోరాటం చేసింది గౌరవ మందకృష్ణ మాది గారు. సరే, మా క్యాస్ట్ సంబంధించిన మా మాదిగలంతా ఆయా ఆయా పార్టీలు పనిచేస్తున్న వాళ్ళు వర్గీకరణ సపోర్ట్ చేస్తారు. ఓ సందర్భంలో బ్యాలెన్స్గా కూడా ఉంటారు. అంటే సపోర్టు అంటే మాట్లాడకుండా కూడా బ్యాలెన్స్గా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే దామోదర రాజనరసింహ అనే మా ప్రతినిధి మా కులపోడి ఆయనే మొన్న సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న క్రమంలో ఢిల్లీకి వెళ్ళాడు. అయితే వర్గీకరణ సపోర్ట్ చేశాడు. కానీ ఆయన చేసింది అనేది కరెక్ట్. కృష్ణమాదిగ నాయకత్వంలో పోరాటం జరిగింది 30 ఏళ్ళు. ఆ పోరాటం క్రమంలో మొన్న లాస్ట్ ఇయర్ నవంబర్ 17 తేదీన హైదరాబాద్లో పర్యాడ్ గ్రౌండ్లో పెద్ద మాదిగల విశ్వరూప మహాసభ అనే సభను పెట్టాము. ఆ సభలో పాల్గొన్న ఈ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు ఆయన ఆ సభలో పాల్గొని ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉన్న ఈ కృష్ణమాదయ్య గారు మీ పోరాటాలన్నీ కూడా నాకు తెలుసు, ఖచ్చితంగా వర్గీకరణ చేసి పెడతా, మందకృష్ణమాదిగ నా చోటే బాయ్, ఖచ్చితంగా ఇది సాయం చేస్తాను నేను. ఎందుకంటే సుదీర్ఘంగా 30 ఏళ్ళుగా మీరు పోరాటం చేస్తున్నారు, అది చూస్తున్నా. ఇదిగా సుఖాంతం చేయాలి. ఇప్పుడున్న ఇంతకుముందు పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మాదిగలను మోసం చేసినాయి, వర్గీకరణ చేయకుండా జాప్యం చేసినాయి. నేను అట్లా కాదు, ఎస్టీల వర్గీకరణ ఖచ్చితంగా చేసి పెడతా తమ్ముడు అని చెప్పేసి మాట్లాడిన మాట మొన్న మనం మీటింగ్లో చూసాం. అదే పద్ధతిలో అదే ఏదైతే మాట ఇచ్చిండో ఆ ఇచ్చిన మాట ప్రకారంగానే ఓ కమిటీ వేశాడు. ఆ కమిటీ సుప్రీంకోర్టులో జరిగే కేసును విచారణ జరిగే క్రమంలో ఆ కమిటీ వేగ్రం చేసింది. అంటే తొందరగా కేసు నడిచే విధంగా చర్యలు తీసుకున్నది. ఆ తర్వాత ఆ కమిటీ సీరియస్గా పనిచేయడం వల్లనే ఈరోజు మాకు వర్గీకరణ తీర్పు తొందర వచ్చిందని చెప్పేసి మేము అభిప్రాయపడ్డాం. అయితే ఎన్ని వివాదాలు వచ్చినా ఒక విధంగా వ్యతిరేకత వచ్చినా మందకృష్ణ గారు బీజేపీ విషయంలో ఖచ్చితమైన కమిట్మెంట్తో ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఆ కమిట్మెంట్ ఈరోజు ఫలించిందంటారా? ఖచ్చితంగా ఎస్సీల వర్గీకరణ విషయంలో గతంలో ఉన్న పార్టీలన్నీ కూడా మద్దతు తెలిపినట్టే ఉంటుంది. కానీ ఆచరణలో పనులు చేయదు. అది ఉదాహరణకి పార్లమెంట్లో ఇంతకుముందు పార్లమెంట్లో బీజేపీ అధికారంలో ఉండదు. ఉన్న క్రమంలో ఇక్కడున్న అంటే అంత బీజేపీ కన్నా ముందు కాంగ్రెస్ ఉండే. కాంగ్రెస్ పార్టీ ఎస్సీల వర్గీకరణ విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న క్రమంలో 2000 సంవత్సరంలో వర్గీకరణ అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు కోసం పంపితే కేంద్ర కేబినెట్ అప్పుడున్న యూపీఏ ప్రభుత్వం కేంద్ర కేబినెట్ ఏం చేసిందంటే ఈ యొక్క వర్గీకరణ విషయంలో బిల్లు పెట్టకుండా కమిషన్ వేసింది. ఉషా మెహ్రా కమిషన్. ఆ కమిషన్ రిపోర్టు
వర్గీకరణ ఏమని చెప్పేసి పాపం ఆమె మొత్తం తిరిగింది ఆ రిపోర్టు అధ్యయనం మొత్తం ఎస్టీల మధ్య ఉద్యోగాలు వీళ్ళు ఎంతమంది వాళ్ళు ఎంతమంది వీళ్ళ వ్యత్యాసాలు ఏంది అసలు వీళ్ళకి ఎవరికి ఇంత నష్టం జరుగుతుంది మొత్తం అధ్యయనం చేసి ఆ రిపోర్టు కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సమర్పించింది. సమర్పించినప్పుడు అంటే వర్గీకరణ సమస్య పరిష్కారం కోసం కమిషన్ వేశారు. ఆ కమిషన్ రిపోర్ట్ వర్గీకరణ చేయమన్నది చేత అయిపోవు కదా, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ చేయలే కదా. అయితే ఇక్కడ మేము కాంగ్రెస్ తప్పు పట్టట్లేదు. అయితే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు కేంద్రంలో అధికారినప్పుడు చేయలేదు, కానీ ప్రతిపక్షంలో కూడా ఉన్నారు కదా. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వర్గీకరణ చేస్తారని చెప్పి జాప్యం చేస్తున్నారు, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేస్తారని చెప్పి కమిషన్ వేసారు. మరి కమిషన్ వేసిన వాళ్ళు వర్గీకరణ క్లియర్గా మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టండి, మీరు కూడా బీజేపీ పార్టీ గతంలో బీజేపీ పార్టీ మీరు మీకు వర్గీకరణ మద్దతు తెలిపిండు, మీరు బిల్లు పెట్టండి మేము సపోర్ట్ చేస్తామని చెప్పి లొల్లి పెట్టాలి కదా కాంగ్రెస్ పార్టీ, పెట్టలేదు. సరే ఏదేమున్నా కానీ అయితే కుమార్ సార్, సుప్రీంకోర్టు తీర్పును చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చాలా పార్టీలు కూడా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి, దీన్ని మీరు అంగీకరిస్తారా? ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు విషయంలో ఆ క్రెడిట్ అంతా గౌరవ మందకృష్ణ మాధవ్ గారికే దక్కాలి, అదే క్రమంలో మోడీ గారికే దక్కాలి, ఈ ఇద్దరికే దక్కాలి అని చెప్పి మేము కోరుతున్నాం. చివరిగా చెప్పండి, ఇది కొంచెం మీకు అంటే సందర్భం అనిపించకపోయినా, మందకృష్ణ గారికి కడియం శ్రీగారి గారికి ఎంత వారు జరిగిందో మనకు తెలుసు ఎన్నికల ముందు. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు కడియం శ్రీహరి గారు. సరే ఇప్పుడు ఒక వారు అనలేదు, ఇంకా కొన్ని వర్గాలు కొన్ని సంఘాలు ఏంటంటే అవసరం ఉంటే రివ్యూ పిటిషన్ కూడా వేస్తాం మాలలకు సంబంధించి అని జరుగుతున్నది. ఈ చర్చ మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? దీంతో నా ఈ పోరాటం అయిపోయినట్టేనా? అయితే ఎస్సీల వర్గీకరణ ధర్మాసనమే, ఏడుగురు జడ్జీలు ఏకగ్రీవంగా తీర్మానం, అంటే ఆ ఏడుగురిలో ఆరుగురు జడ్జీలు వర్గీకరణ సమర్థించారు. రివ్యూ పిటిషన్ వేస్తా అంటే అది అది జరగకపోవచ్చు, ఎందుకంటే మేము మాల వల్ల కూడా అప్పీల్ చేస్తున్నాను నేను, అవసరం లేదు ఇక ఎవరి వాట. ఇప్పుడు ఏబీసీడీ వర్గీకరణ ఎవరి వాట వాళ్ళకి వస్తుంది. విద్యా ఉద్యోగ రంగాల్లో ఎవరి జనాభా ప్రతిపాదికన వాళ్ళకు రిజర్వేషన్లు ఏబీసీడీ వర్గీకరణ వల్ల జరుగుతాయి, ఎవరి వాట వల్ల కొత్తది. దీని నష్టమైంది అసలు 30 ఏళ్ళుగా మనం ఈ లొల్లు పెట్టుకోవడం అనేది కూడా కరెక్ట్ కాదు అని నేను మాల వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాను. సామాజిక న్యాయం, అంబేద్కర్ ఏమంటాడు, సామాజిక న్యాయం కావాలి. మీకు సామాజిక న్యాయం కోరుకుంటున్న అయితే రివ్యూ పిటిషన్ లేదు ఏం లేదు, వర్గీకరణ ఈ యొక్క ధర్మాసనం తీర్పుకు కట్టుబడి ఉండాలని చెప్పి అప్పీల్ చేస్తున్నా వాళ్ళకు. వర్గీకరణకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంఆర్పిఎస్ నాయకుడు బండారి సురేందర్ మాదిగ మనతో ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఈ సంతోష క్షణాలను వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, తర్వాత ఏం జరగబోతుంది అనేది ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. సురేందర్ మాదిగ గారు చెప్పండి. 30 ఏళ్ళ పోరాటంలో నిజ జీవితంలో మేము కృష్ణ మాదిగకు అంకితమై ఉన్నాం కార్యకర్తగా, ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన పోరాటాలు మిలిటెంట్ పోరాటాలకు పిలిపించిన, ప్రజాసంఘ ప్రజా పోరాటాలకు పిలిపించిన మేము త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండి ఈరోజు మా త్యాగ ఫలితాలే గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నేపథ్యంలో ఈ గౌరవం దక్కిందని కూడా మేము ఆశిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు తీర్పు మా యొక్క పోరాట ఫలితాల వల్లనే మాకు ఇది దక్కిందని కూడా మేము ఆశాభాగం విలువిస్తున్నాం. అంటే ఒక సంతోషం సెలబ్రిటీ ఏంటంటే మందకృష్ణ గారి స్వస్థలం మనం అనుకుండా ఇవాళ జాతీయ వ్యాప్తంగా ఆయన ఫేమస్ అయ్యాడు, ఇది ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందకరం, ఎందుకంటే పుట్టుకతోనే ఒక మానవుడు ఒక్కడుగు ముందుకేస్తే ఆ అడుగులో అడుగై మేము సమాజం మాదిగ జాతి మొత్తం ఆయన వెంటుండి ఆయనే మాకు అండదండగా ఉంటే ఇది సాధించుకోగలిగినాం అనేది కూడా మేము ఆశాభంగం వెలుగజేస్తున్నాం. 30 ఏళ్ళ సుదీర్ఘ పోరాటంలో అన్నగారు జైల్లో జీవితాలు అనుభవించాడు, అన్నతో పాటు ఇతర నాయకులం చిన్న స్థాయి నుండి నాయకులం పెద్ద నాయకుల దాకా మేము జైలు జీవితాలు అనుభవించడం ఇదే మందకుమార్ అన్న, నేను, మా పుట్టరవి కానీ, ఆరపల్లి పవన్ కానీ ఇలాంటి మంది ఎంతోమంది మేము 15 రోజులు 20 రోజులు జైలు జీవితాలు అనుభవించి మరి త్యాగాలు చేయడం వల్లనే మాకు ఈ ఫలితాలు దక్కినాయని కూడా మేము ఆశ వ్యక్తం తెలుస్తుంది. రోజు నుండి మాకు 1 ఆగస్టు మాదిగ జాతికి అద్భుతయ దినం, స్వతంత్ర దినంగా భావించవలసి పండుగ చేసుకుంటామని కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ప్రజానీకానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి 1 ఆగస్టు అయితే మాదిగ జాతికి ఆత్మగౌరవం దక్కింది, మా జాతికి స్వతంత్రం వచ్చినంత విలువగా 1 ఆగస్టు నుండి మేము పండుగ చేసుకోవాల్సిన అని తెలిసే మా జాతికి తెలియజేస్తున్నాను, ముఖ్యంగా మాదిగ జాతికి.